Okay, next problem, find the angle through which the axis are to be rotated so as to remove the xy term in the equation. Okay, second degree equation which are equation lo xy term, this is x square term, xy term, y square term, x term, y term, constant term. So xy term remove cheyalante angle ఎంత యాంగిల్తో రొటేట్ చేయాలి? ఓకే, సో అది అడుగుతున్నారు వాళ్ళు. సో దీన్ని మనం దీని యొక్క ఒరిజినల్ ఫామ్ తోటి మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ ఏ వాల్యూ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇట్ ఈస్ 1, 2h కోఎఫిషియంట్ ఆఫ్ xy ఇట్ ఈస్ 4, b కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఇట్ ఈస్ 1. ఓకే, సో xy టర్మ్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన యాంగిల్ మనం కనుక్కోవాలంటే ద ఫార్ములా ఈజ్ 1/2 టాన్ ఇన్వర్స్ 2h బై ఏ మైనస్ బి. సో మిగతా జీఎఫ్సి వాల్యూస్ మనం నోట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సింది ఏ 2h బి. ఓకే, సో ఈ ఈక్వేషన్ నుండి xy టర్మ్ని రిమూవ్ చేయాలంటే మనం ఇంత యాంగిల్ తోటి రొటేట్ చేసుకోవాలి. సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ 1/2 టాన్ ఇన్వర్స్ 2h మీన్స్ 4 బై ఏ మైనస్ బి 1 మైనస్ 1 అంటే 0 వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 టాన్ ఇన్వర్స్ 4/0 మీన్స్ ఇన్ఫినిట్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 టాన్ ఇన్వర్స్ ఇన్ఫినిటివ్ అంటే టాన్కి ఇన్ఫినిటివ్ ఎప్పుడు వస్తుందో నోట్ చేసుకోవాలి, దట్ ఈస్ π/2. దెర్ఫోర్ ఫైనల్లీ ద రిక్వైర్డ్ యాంగిల్ ఈస్ 1 × π, π/2, 2j4. దెర్ఫోర్ టు రిమూవ్ ద xy టర్మ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు రొటేట్ ద యాక్సెస్ త్రూ ద యాంగిల్ π/4. దట్ ఈస్ ద ఆన్సర్.